చూస్తున్నామని మరోసారి ఆశీర్వదించాలని టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు కోరారు. నిన్న రాయదుర్గం నియోజకవర్గం కనేకళ్ళు మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాటిల్ అజయ్ స్థానిక పీఆర్పీ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కనేకళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కనేకళ్ళు మండలంలో 260 కోట్ల రూపాయలతో హంద్రీనివ ద్వారా 22,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాను చేసిన అభివృద్ధిలో 10% చేశారని కాల్వ సవాల్ విసిరారు. మేం చేసిన అభివృద్ధి కళ్లకు కనబడుతోందని ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్పందన కనిపిస్తోందన్నారు. తరఫున మేము చేస్తున్న ప్రచారం ఒక జన ప్రభంజనంలా ముందుకు సాగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళుగా మేము పడిన శ్రమ, మా కష్టం వృధా పోలేదు అని వాళ్ళ అభిమానం రూపంలో తప్పకుండా మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చాలా స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. కనేకల్లు గ్రామంలో ఈరోజు మండల కేంద్రంలో ప్రచారాన్ని మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మేము ఓటు అడగాల్సిన అవసరమే లేకుండా మేము మీ వెంట ఉంటాం, మీతో కలిసి నడుస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలుస్తారని ఓటర్లే స్వయంగా ఎంతో అభిమానంగా వచ్చి చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మా పూర్వజన్మ సుకృతం అని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వీళ్ళందరి ఆశీస్సులతో అఖండమైన మెజార్టీతో రాయదుర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మరిన్ని మంచి కార్యక్రమాలు ఇప్పుడు మేము ఏవైతే అనుకుంటున్నామో ఈ ప్రారంభం చేసినవి, మధ్యలో ఆగినవి, వీటన్నిటి కూడా పూర్తి చేసి రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా